ఇప్పుడు మనం టమాటా రైస్ తయారు చేసే విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1/4 కిలో బియ్యం, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1 ముక్క, లవంగాలు 4, మిరియాలు 6, టమాటాలు 3, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు 1 క్యారెట్. ముందే తురుము ఉంచుకోవాలి క్యారెట్. టమాటాలు మిక్సీలో పేస్ట్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇలా చేస్తే టమాటా రైస్లో కలిసిపోతుంది. ముక్కలు వేస్తే తినేటప్పుడు తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కొత్తిమీర, పుదీనా, పెరుగు 1 కప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. ముందుగా బియ్యం 1/2 గంట నానబెట్టి ఉంచుకోవాలి. కుక్కర్లో నూనె వేసి వేగాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, టమాటా గుజ్జు వేసి వేయించాలి. వేగాక పెరుగు వేసి కలపాలి. క్యారెట్ తురుము, మరికొన్ని ఉల్లిపాయ పెద్ద ముక్కలు వేసి వేయించాలి. అరగంట నానబెట్టిన బియ్యం దాంట్లో వేయాలి. పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి కలియబెట్టి కొద్దిసేపు ఉంచాలి. Thank you.
ఆ తర్వాత బియ్యానికి మనం తీసుకున్న బియ్యానికి 1.5 నీళ్లు పోయాలి. కొద్దిగా కారంగా ఇష్టపడే వాళ్ళు 4 పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చు. బియ్యం నానబెట్టే ముందు గ్లాస్తో కొలత చూసుకుంటే వీలుగా ఉంటుంది. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టాలి. 2 విజిల్స్ ఇచ్చాక దింపేయాలి. మూత తీసి ఒకసారి కలపాలి. ఘుమఘుమలాడే టమాటా రైస్ రెడీగా ఉంటుంది. స్పైసీ ఇష్టపడే వాళ్ళు మూత పెట్టే ముందు చిటికెడు గరం మసాలా పొడి వేస్తే రుచికరంగా ఉంటుంది.